ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు రవీంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. హై సర్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఖచ్చితంగా అధిక స్థానాలు జీహెచ్ఎంసీలో బీజేపీ కైవసం చేసుకుంటుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. సార్, అది దుబ్బాక ఎలక్షన్స్ లో 2018 లో 63 మెజారిటీ ఓట్స్ తో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. టూ ఇయర్స్ తిరగక ముందే ఓటమికి గల కారణాలు ఏంటి? చూడండి, 2018లో ఉన్నటువంటి అంశాలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 2018లో నిజంగానే కేసీఆర్ చెప్పే మాటలు ప్రజలంతా విశ్వసించి మళ్ళొకసారి మ్యాండేట్ ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితమైన దీంతో ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. కానీ రాను రాను ఈ రెండేళ్ల సమయంలో ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయింది. తీవ్రమైన 2018లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ వాస్తవానికి మరి మొదటిసారి 2014లో గెలిచినప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని విశ్వసించి మళ్ళొకసారి మ్యాండేట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఏకమై మరి 2018లో టీఆర్ఎస్కే పట్టం కట్టడం అనేది జరిగింది. మరి రాను రాను ఈ రెండు సంవత్సరాలలో మరి 2018లో అనుకోకుండా 2020లో అనుకోకుండా మరి దివంగత నేత రామలింగారెడ్డి గారు మరణించడం జరిగింది. మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో విపరీతమైన వ్యతిరేకత దుబ్బాకలో జనాలలోకి పోయింది. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల చేష్టలే కావచ్చు. మరి కేసీఆర్ చెప్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా 100 సీట్ల లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలలో నుంచి కూడా కార్యకర్తలు మూలమూల నుంచి వచ్చి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మాకు పూర్తిస్థాయి నమ్మకం ఉన్నది, బల్దియాలో ఖచ్చితంగా 100కు పైగా స్థానాలు గెలిచి ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగరవేయ. బల్దియాలో మీ ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? చూడండి, ఈరోజు ఎంఐఎంఏ కావచ్చు మరి టీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, ఇద్దరు కూడా తోడు దొంగలే. ఇద్దరిని కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒడగొట్టి ఇద్దరి మెడలు వంచి ఈరోజు అత్యధిక స్థానాలు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ బల్దియాలో కాషాయ జెండా ఎగరేయబోతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా 100 సీట్ల లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలలో నుంచి కూడా కార్యకర్తలు మూలమూల నుంచి వచ్చి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మాకు పూర్తిస్థాయి నమ్మకం ఉన్నది, బల్దియాలో ఖచ్చితంగా 100కు పైగా స్థానాలు గెలిచి ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగరవేయబోతున్నది భారతీయ జనతా పార్టీ అనే నమ్మకం మా లోపల ఉన్నది. ప్రభావము జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం మీద చూపిస్తున్నారు? ఖచ్చితంగా అండి, దుబ్బాకలో మొన్న జరిగినటువంటి రిజల్ట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆశనైతే నెలకొంది. ఖచ్చితంగా ప్రజలు మార్పు వైపుగా వెళ్తున్నారని చెప్పేసి సంకేతాలు ఇచ్చారు. అందుకే అసలు దుబ్బాక ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 2 వారాల లోపల్లోనే మరి కేసీఆర్ గారు మాకు భయపెట్టి బీజేపీ పార్టీ బలోపేతమవుతుందని తెలుసుకొని మరి 2 వారాల లోపలనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా మాకు వచ్చిన నష్టమేం లేదు. ఖచ్చితంగా దుబ్బాకలో ఏదైతే రిజల్ట్ బయటకు వచ్చిందో అది ఖచ్చితమైన ప్రభావం జీహెచ్ఎంసీ పైన చూపిస్తుంది. జీహెచ్ఎంసీ ఈ 2020 బల్దియా ఎన్నికల్లోనే కాదు, 2023 నాటికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా కూడా ఆ రిజల్ట్ ప్రభావం